వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటావు కొద్దిసేపు, మళ్ళీ చంద్రబాబు నాయుడు విమర్శలు చేయవు, పొత్తులు వెళ్ళాలి అందరం కలిసి వెళ్ళాలంటావు, నాకు అధికారం ముఖ్యం కాదు 25 ఏళ్ళ తర్వాత చూసుకుంటా అంటావు. నీకే క్లారిటీ లేనప్పుడు నీకు ఒక్క ఛాన్స్ కాదు, ఒక్క సీటు కూడా రాదంట. పవన్ కళ్యాణ్ అతనికి ఒక్క ఛాన్స్ కాదు, ఒక్క సీటు కూడా 2024 ఎన్నికలకు రాదు. ఎందుకంటే 2019లో నీకు ఒక్క సీట్ వచ్చింది నీ పార్టీకి, బట్ 24లో ఒక్క సీటు కూడా రాదు. క్లియర్గా క్లారిటీగా ఉన్నది ఈరోజు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే మేము 175 నియోజకవర్గాల్లో 2014లో పోటీ చేసాం, 67 వచ్చినాయి. 2019 ఎన్నికల్లో పోటీ చేసాం, 151 వచ్చింది. మళ్ళీ రేపు 2024 ఎన్నికల్లో 175కి 175 మేము గెలవబోతా ఉన్నాం. క్లియర్గా క్లారిటీగా ఉన్నాం, సింగిల్గానే వస్తాం. అన్ని పార్టీలు మింగిల్ అయి వచ్చినా 175కి 175 కొట్టి చూపిస్తామని మాత్రం క్లియర్గా చెప్పబోతా ఉన్నాం. ఛాలెంజ్ కూడా విసురుతా ఉన్నాం.